స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఎండాకాలంలో తరచూ వేధించే చెమట పొక్కులు, చెమట వాసన నుంచి ఉపశమనం కోసం మనం రకరకాల టాల్కం పౌడర్లు, డియోడ్రెంట్లు, స్ప్రేలు, సన్స్క్రీన్ లోషన్లు వాడుతుంటాం. అయితే వీటి ఎంపిక, వాడకం సరిగా లేకపోతే లేనిపోని చిక్కులు వచ్చి పడుతుంటాయి. మనం పెట్టుకునే బొట్టు బిళ్ళలు కూడా చెమటతో తడిసి ముద్దై చర్మంపై ఎలర్జీ లక్షణాలు కనిపిస్తుంటాయి. వేసవిలో సౌందర్య సామాగ్రి వాడకం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మేకప్ అనేది ఒక థిక్ లేయర్ లాగా మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఏంటంటే మీ స్కిన్ డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అవ్వకోకుండా ఒక లేయర్ మిమ్మల్ని కొంచెం ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. మేకప్ పెట్టుకుని సన్స్క్రీన్ పెట్టుకుంటే డెఫినెట్గా ఎంతో కొంత బేర్ స్కిన్ కంటే కూడా ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంటుంది. మేకప్ వేసుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇంటికి వచ్చి అలాగే పడుకుండిపోతారు. అది అక్కడ తప్పు జరుగుతుంది. అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. అప్పుడు మీకు పోర్స్ బ్లాక్ అయ్యి, మీకు కమిడోన్స్ ఫామ్ అయ్యి, పింపుల్స్ లాగా పొక్కుల్లాగా వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇంటికి రాగానే ఆయిల్ బేస్ ఉన్న మేకప్ రిమూవర్తో తుడిచి దాన్ని స్కిన్ క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ రాసుకుంటే కనుక డెఫినెట్గా మేకప్తో లాభమే కానీ నష్టాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు ఎంత మాత్రం వృద్ధుల సమస్య కాదు. 25 ఏళ్ళు నిండకుండానే చాలా మందికి ఇవాళ మోకాళ్ళ నొప్పులు ఒక పెద్ద బెడదగా పరిణమిస్తున్నాయి. ఈ మోకాళ్ళ నొప్పుల మూలంగా కూర్చోవడం, లేవడం, నడవడం వంటి దైనందిన పనులన్నీ బాగా కష్టమైన వ్యవహారంగా మారిపోతున్నాయి. ఎప్పుడో వృద్ధాప్యంలో కనిపించాల్సిన మోకాళ్ళ నొప్పులు అసలు యుక్త వయసులోనే ఎందుకు కనిపిస్తున్నాయి? వీటిని ఎలా నివారించుకోవాలి మొదలైన వివరాల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ముప్పై ఏళ్ల వయసులోనే మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? మోకాళ్ళల్లో మోచిప్పకిను పెద్ద ముక్కి మధ్యన జిగురు ఉంటుంది. దానికి మూమెంట్ బాగుండటానికి ఈ జిగురు కానీ గుజ్జు కానీ ఏదైనా సరే దాన్ని కార్టిలేజ్ అంటాం. ఈ యుక్త వయసులో ఉన్న ఆడవాళ్ళలో ఇది తగ్గటము, అలాగా ఎముకెముకు రాపిడై నొప్పి రావడం అనేది జరుగుతుంది. దీన్ని కాండ్రమలేషియా అంటాం. ఇది ప్యూర్గా నడిచేటప్పుడు కాకుండా మెట్లెక్కి దిగేటప్పుడే ఆడవాళ్ళ నొప్పితోటి బాధపడుతూ ఉంటారు. ఇది మగవాళ్లలో రాదు, సాధారణంగా చాలా తక్కువ. ఈ వయసులో మోకాళ్ళు నొప్పులు వచ్చి అవి అరుగుతూ పోయి ఉన్న గుజ్జు పోయి అలాగే వేరే కీళ్ళలో కూడా నొప్పులు వచ్చేవి ఈ కీళ్ళవాతం వల్ల. కాబట్టి ఇది చిన్న వయసులో అరుగుదల రావటం, మోకాళ్ళ నొప్పులు రావటం కీళ్ళవాతం ఉన్న వాళ్ళలో చాలా కామన్గా తరచుగా కనిపిస్తూ ఉంటుంది. మూడవ కారణం ఎవరికైనా సరే దెబ్బలు తగలడం వల్ల, అదే సైకిల్ నుంచి పడ్డాం, మెట్లు దిగేటప్పుడు పడ్డాం, అలాగా పడిపోవటం వల్ల లోపలున్న గుజ్జు దెబ్బతిని, లోపలున్న కార్టిలేజ్ దెబ్బతిని నొప్పులు రావటం. ఇది కొంతమందిలో పూర్తిగా మానిపోవటం, కొంతమందిలో కొంచెం ఉండిపోవటం, కొంతమందిలో అసలు మానకపోవటం అనేది ఉంటుంది. కార్టిలేజ్ దెబ్బతినటం మూలంగా వచ్చి పడుతున్న మోకాళ్ళ నొప్పులకు పరిష్కారం ఏమిటి? ఎవరికైతే కాండ్రోమలేషియా అంటాం, ఊరికే గుజ్జు మోచిప్పకిను పెద్దమ్మకి మధ్యన గుజ్జు తగ్గిపోయింది, వీళ్లల్లో కొన్నాళ్ళకి సెల్ఫ్ లిమిటింగ్ అంటే దీనంటే అదే క్లియర్ అయిపోతుంది. అంటే ఈ వ్యాధికి మనకు భయపడాల్సిన అవసరం లేదు, దాని చికిత్స దానంటే జరిగిపోతుంది. కొంచెం ఇది తొందర అవటానికి ఈ ఆడవాళ్ళకి మేము కింద కూర్చోవటం మానేసేయాలి, మరియు మెట్లెక్కి దిగటం తగ్గించమని సలహా ఇస్తూ ఉంటాము. అలాగే గ్లూకోజమీన్ అనేది మోకాలు లోపల గుజ్జు పట్టడానికి వచ్చే ట్యాబ్లెట్ గ్లూకోజమీన్ అనేది కూడా ఒక 3 లేదా 6 నెలల దాకా వేసుకోమని సలహా ఇస్తాం. కీళ్ళవాతంకి సంబంధించి ఎవరికైతే పొద్దున్న లేవగానే అన్ని కీళ్ళు బిగుసుకుపోయి నొప్పులతోటి వాళ్ళు ఏదైతే పట్టుకోలేరు, అలాగే మోకాళ్ళల్లో నొప్పులు వచ్చి ఆ మోకాళ్ళ వల్ల నడవటం, ఆ మోకాళ్ళని కదపడం కొంచెం కష్టం అనిపిస్తుంది, వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని రక్త పరీక్షలు మరియు ఎక్స్రే ద్వారా తన కీళ్ళవాతం ఉంది అని నిర్ధారించిన తర్వాత ఈ కీళ్ళవాతం సంబంధించిన ట్రీట్మెంటు ఆ యొక్క డాక్టర్, అది రుమటాలజిస్ట్ అవ్వచ్చు, ఆర్థోపెడిక్ డాక్టర్ అవ్వచ్చు, మీ ఫిజిషియన్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ